లైట్స్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ బ్యానర్పై ఈ రోజున కొత్త కుర్రోడు అనే సినిమా ప్రారంభమైంది. ఇది కొత్త కుర్రోడు టైటిల్ చాలా బాగుంది, ఇది శుభ సూచకం. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ మోహన్ రావు ఎస్ అనే అతను మా చాలా కాలంగా చిరపరిచితుడు. అతని గురించి వేళ ఈ ఫంక్షన్ రావడం జరిగింది. అతను గతంలో నువ్వే కావాలి చిత్రానికి అశ్విన్ డైరెక్టర్గా లైఫ్ని ప్రారంభించి ఇవాటి వరకు అనేక సినిమాలు బాలీవుడ్ టాలీవుడ్లో అనేక సినిమాలకి కోడియేటర్గా సీనియర్ కోడియేటర్గా పనిచేసి ఇవాళ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నాడు డైరెక్టర్గా. అలాగే మణిరత్న గారి దగ్గర కూడా పనిచేశాడు చాలా సినిమాలకి. ఒక మంచి టెక్నీషియన్తో ఈ సినిమా కొత్త సార్తోటి ఇవాళ స్టార్ట్ అయింది. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ కూడా సిద్ధం అవుతుంది. చిన్న సినిమా బతకట్లేదు అనే దానికి నిదర్శనం ఈ సినిమా. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లేదు, సినిమా ఆడుతుందని నిరూపించిన సినిమా ఈ మధ్యకాలంలో బిచ్చగాడి సినిమా. అలాగా ఒక మంచి సినిమాకి కథ ముఖ్యం, హీరో అవసరం లేదు. హీరో ఒక సినిమాకి హెల్ప్ అవుతారు తప్ప సినిమాకి అతని ప్రాధాన్యత కాదు. అలాగే అన్ని స్టార్ సినిమాలు రావు కాబట్టి కొత్త స్టార్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్లో 5 సినిమాలకి కో డైరెక్టర్గా పనిచేసి, చెన్నైలో డిఎఫ్టీ చేసి, మణిరత్నం గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనేక సంవత్సరాలు పనిచేసి, ఉషా కిరణ్ మూవీస్లో పెద్ద హిట్ సినిమాలకి సహాయ దర్శకుడి దగ్గర నుంచి కో డైరెక్టర్ వరకు పనిచేసిన మా ప్రియమిత్రుడు మోహన్ రావు దర్శకత్వంలో కొత్త కుర్రోడు అనే సినిమా ఈరోజు ఈ దైవ సన్నిధానంలో ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. చిన్న సినిమాలు ఇక నుంచి రాబోయే రోజుల్లో చిన్న సినిమాలదే హవా నడుస్తుంది. చిన్న బడ్జెట్తో నిర్మించిన సినిమాలు ఆడుతాయని నిరూపించడానికి ఏకైక సాక్ష్యం బిచ్చగాడు లాంటి. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్గా ఒక డైరెక్టర్గా వస్తున్నారు, ఆయనకి వెల్కమ్. ఈ సినిమా సక్సెస్ అవుతుందని తర్వాత మా ప్రొడ్యూసర్ మోహన్ బడావత్, ఆయన సినిమాకి రమేష్ బడావత్, ఆయన ఈ సినీ రంగానికి కొత్త ఏం కాదు. ఆయన ఒక 4 సినిమాలు ఫైనాన్స్ చేశారు, పెద్ద సినిమాలు తీశారు. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి సినీ రంగానికి కూడా వస్తున్నారు. తర్వాత నాయుడు గారు అయితే ఏమి, వీళ్ళందరూ ఈ చిత్రాన్ని ఎంతో గొప్పగా నిర్మించాలని, ఒక ట్రెండ్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతో మోహన్ రావు గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా పేరు రమేష్, నేను ప్రొడ్యూసర్ని. మేము లైట్ ఆఫ్ బ్యానర్పై కొత్త కుర్రోడు కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఇది చాలా ఎక్సలెంట్ స్టోరీ. మా మిత్రుడు రాజా నాయుడు గారు నన్ను చక్కగా తీర్చిదిద్దారు. మా మిత్రుడైనటువంటి మోహన్ రావు గారు డైరెక్టర్ అని ఇందుకు చాలా కాలంలోనే నాకు పరిచయము. అతను కూడా చాలా మూవీస్లలో అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇంగ్లీష్ మూవీలలో డైరెక్టర్గా చేసి చాలా ప్రశంసలు అందుకున్నారు. అతని సహాయ సహకారంతో మేము ఈ మూవీని నిర్మించడానికి ముందుకొచ్చాము. చేసిన లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్ బ్యానర్ తరఫున మా ప్రొడ్యూసర్ గారు రమేష్ గారు నాకు మంచి క్లోజ్ ఫ్రెండు, దాంతోపాటు నాకు ఈ సినిమా చేయాలని ఛాన్స్ ఇచ్చిన మా రమేష్ ప్రొడ్యూసర్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే మా ఈ సినిమాకి కొత్త కూరటి టైటిల్కి చాలా రోజుల నుంచి కష్టపడి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బై రాజానాయుడు గారు చాలా రకరకాల కష్టపడి ఈ సినిమాకి మంచిగా స్క్రీన్ ప్లే తయారు చేశారు. సో చాలా సక్సెస్ అవుతుందని నా ఇది. దాంతోపాటు మా హీరో మంచి డ్యాన్సరు, అండ్ మా హీరోని ప్రియనాయుడు మంచి క్లాసికల్ డ్యాన్సరు, అలాగే మన మహేందర్ సెకండ్ హీరో మంచి డ్యాన్సర్ కమ్ మంచి ఆర్టిస్ట్. సో ఈ కొత్త కుర్రోడు అనే టైటిల్తో మంచి డిఫరెంట్గా మంచి స్క్రీన్ ప్లేతో మంచిగా ప్రజెంటేషన్ చేస్తూ అట్ ప్రజెంట్ జనరేషన్ తగినట్టుగా బాగా చేసి సక్సెస్ చేయాలని మీ ప్రయత్నం చేస్తున్నాం. ఇది నా ఫస్ట్ మూవీ అండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ రమేష్ గారికి, రాజానాయుడు గారికి, డైరెక్టర్ మోహన్ రావు గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇందులో నేను మహేష్ అనే క్యారెక్టర్ చేస్తున్నానండి. ఇది ఒక లవ్ స్టోరీ, అంతవరకు చెప్పగలను. స్టోరీ సినిమా వచ్చిందని మీరే చూస్తారు. లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్, ఇట్స్ వెరీ గుడ్ బ్యానర్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ సార్, రమేష్ సార్ అండ్ రాజానాయుడు సార్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. వీ విల్ రాక్ ఫర్ ష్యూర్ అండ్ బ్లెస్. వీ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని నమ్మి ఈ లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ బ్యానర్లో ఒక మంచి కథతో డైరెక్టర్ గారు మోహన్ రావు గారు, రాజానాయుడు గారు, అలాగే ప్రొడ్యూసర్ రమేష్ సార్
సో మమ్మల్ని నమ్మి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సో మేము 100% దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తామని.